తాడికొండ పెద్దపరిమి తూలూరు వెల్గపూడి మందడం గ్రామాలలో రైతుల ఆందోళనలకు సంఘీభావం ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ. 53 రోజులుగా రైతులు మహిళలు రోడ్డెక్కినా ప్రభుత్వంలో చలనం లేదు. మొండితనం దాటి మూర్ఖత్వంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్రం కోసం రైతులు భూములు ఇచ్చారు. మేము సంఘీభావం తెలిపేందుకు రాలేదు, మీతో కలిసి పోరాడేందుకు వచ్చాము అని అన్నారు. జగన్ వంటి సీఎం దేశంలో ఎక్కడా ఉండరు. ఇన్ని రోజులుగా రైతులు రోడ్లపైకి వస్తే ఎమ్మెల్యేలకు మీ గోడు పట్టదు, ఆదాయం చూసుకుంటున్నారు. బొత్స సజ్జల అజయ్ కలాం రెడ్డి వంటి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. వాళ్ళంతా ఎప్పుడైనా వ్యవసాయం చేశారా అని ప్రశ్నించారు. 29 గ్రామాలలోనే ఉద్యమం ఉందని ప్రభుత్వం అసత్యాల ప్రచారం చేస్తుందని, రాష్ట్ర ప్రజలందరూ అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. మీరు కూడా బృందాలుగా బయటకు వచ్చి ఇతర ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని, నేను కూడా నా వంతుగా వివిధ ప్రాంతాలలో పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అందరూ ముందు కొత్త వచ్చిన వాళ్ళు కూర్చోబెడతారు, ఎందుకంటే ఏ మాట్లాడతారు మళ్ళీ ఎవరికి ఆలకపోతే మళ్ళీ కాకపోతే కావాలని చెప్పని ఆయన కూర్చోబెడతారు సార్. లేదంటే మిగతా నాయకులు కూర్చోబెడతారు, ఎవరైతే బూతులు వాళ్ళు మాట్లాడతారు, లేదంటే ఎవరైతే పెద్ద ఉద్యోగం చేయలేదు అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇక్కడ జరిగేది ఇక్కడ ఒక పార్టీ ఉద్యమం కాదు, ఇది లేదంటే ఒక కుల ఉద్యమం కాదు, ఇది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు సంబంధించిన జరిగే ఉద్యమం. ఇది ఇవన్నీ నిరసన కార్యక్రమాలు జరిగేది అయ్యా మా భవిష్యత్తు కాదు, భారతదేశ తరాల భవిష్యత్తు కూడా మీరు పాలు చేస్తున్నారని చెప్పని చెప్పారు. నిరసన కార్యక్రమం తెలియజేస్తుంటే జగన్ గారికి చేపకూడదు లేదని చెప్పంటే అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నాడని చెప్పారు, మన దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారని చెప్పారు. మనందరూ బాధపడుతున్న పరిస్థితులు ఇవ్వాలి, తప్పకుండా మా ఊరు వరకు కృషి చేసి ఇక్కడ ఉన్న సమస్యని అమరావతి కొనసాగించాలి. మూడు రాజధాని ఒకటే రాజధాని ఉండాలి, అమరావతి కొనసాగించాలని చెప్పారు కూడా సంఘీభావం కానే కాదు మనందరూ బాధ్యతలు చెప్పని చెప్పి మేము అందరం తీసుకున్నాం కాబట్టి మేము ఏ కార్యక్రమం చేపడతాం, మీ అందరూ ఆశీస్సు పేరాకృష్ణ చెప్పారు, మాకు నిజంగా పేరాకృష్ణ అని చెప్పి ఎవరైనా ఇక్కడ ఉన్నారని చెప్పని చెప్పంటే వచ్చి ఏ ఎవరికి ఏ పేమెంట్ ఇస్తున్నారో లేదంటే మనం ఒక మంచి మాట్లాడుతూ ఆయన నేను వారికి కూడా మాట్లాడుతూ చెప్పారంట మనలో కాదు ఏమైనా భూములు చెప్పండి. ఆ మంత్రి గారికి మీ అందరి లోపలికి వస్తున్నాను, మాకు ఇక్కడ ఒక గజ్జి భూమి ఉన్నా ఇక్కడ కానీ ఎక్కడైనా గజ్జి భూమి ఉన్నా సరే కానీ ఇక్కడ బయట స్టాండర్డ్ తీసుకోమని చెప్పండి. ఇక్కడ ఎవరైనా